హాయ్ వెల్కమ్ టు యోయో సినీ టాకీస్ బాలుగారి మరణ వార్త తర్వాత ఆయన అభిమానులు గాన గాంధర్వుడికి భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు 5 దశాబ్దాల సినీ ప్రయాణం 40,000 పైచిలుకు పాటలు 25 నంది అవార్డులు జాతీయ పురస్కారాలు పద్మశ్రీ పద్మభూషణ్ సత్కారాలు ఇవన్నీ బాలు ప్రతిభకు నిలువుటద్దాలు ఇప్పుడు బాలుకి భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది బాలుగారికి భారతరత్నకి అన్ని విధాల అర్హుడని ఆయనలా 40,000 పాటలు పాడటం ఏ గాయకుడికి సాధ్యం కాదని ప్రముఖ కథానాయకుడు అర్జున్ గలమెత్తారు ఇప్పుడు బాలుకి భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్ మరింత పెరుగుతోంది ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కూడా బాలుకి భారతరత్న ప్రకటించాలని కేంద్రాన్ని కోరారు ఈ మేరకు లేఖ కూడా రాశారు బాలు అంటే అందరికీ అభిమానమే బాలు తెలుగు బిడ్డ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ విషయమై కేంద్రంపై ఒత్తిడి తెస్తే బాలుకి భారతరత్న అందటం కష్టమేమీ కాదు పైగా తమిళ జనాలు సైతం బాలుని నెత్తిన పెట్టుకున్న వాళ్ళే బాలు చెన్నైలోనే స్థిర నివాసం ఏర్పరచుకున్నారు పరిశ్రమ హైదరాబాద్ తరలి వచ్చినా ఆయన చెన్నైని విడలేదు అందుకే తమిళులు బాలు మావాడే అని గర్వంగా చెప్పుకుంటారు కన్నడ మలయాళ చిత్రసీమలు సైతం బాలుని ఓన్ చేసుకున్నాయి బాలీవుడ్ మాటేమో కానీ దక్షిణాది రాష్ట్రాలన్నీ బాలు వెనకే ఉన్నాయి వాళ్ళంతా గట్టిగా పట్టుబడితే బాలుకి భారతరత్న సాధ్యమే బాలు రాజకీయాలకు అతీతమైన వ్యక్తి ఏ పార్టీ మనిషి కాదు కాబట్టి ఎవరి నుంచి పెద్ద వ్యతిరేకత రాకపోవచ్చు అయితే తెలుగు వాళ్ళు చేసే భారతరత్న డిమాండ్లను కేంద్రం పెద్దగా పట్టించుకోదు ఎన్టీఆర్కి భారతరత్న ఇవ్వాలని తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తోంది కానీ అది కంటచోసగానే మిగిలిపోయింది పివి నరసింహారావుకి భారతరత్న ప్రకటించాలని తెలంగాణ ప్రభుత్వం గట్టిగా అడుగుతోంది అది డిమాండ్గానే మిగిలిపోయింది మరోవైపు దీని గురించి ఎస్పీ తనయుడు చరణ్ మాట్లాడుతూ ఇక నాన్నగారి సమాధి వద్ద ఒక స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాం త్వరలోనే ఆ విషయంపై మా కుటుంబ సభ్యులందరం ఒక నిర్ణయానికి వస్తాం అప్పుడు అభిమానులు నాన్నగారి దగ్గరకు వచ్చి స్మరించుకునే అవకాశం ఉంటుంది విగ్రహం కూడా ఏర్పాటు చేస్తే మంచిదే అక్కడి ప్రభుత్వంతో కూడా మరోసారి మాట్లాడి చెబుతాను ఇక నాన్నగారే లేనప్పుడు భారతరత్న వస్తే ఏంటి రాకపోతే ఏంటి భారతరత్న వస్తే ఒక విధంగా సంతోషమే కానీ అంతకంటే గొప్ప భారతరత్న బాలుగారే అని ఎస్పీ చరణ్ మీడియా అడిగిన ప్రశ్నలకు చాలా క్లియర్ గా వివరణ ఇచ్చారు మరి కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి హలో మిమ్మల్ని సినీ సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా ఇంకెందుకు ఆలస్యం యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బై హా అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయాను కింద ఒక గంట సింబల్ ఉంటుంది దాన్ని లాగి బట్టి ఒక్కటి కొట్టండి